భగత్ సింగ్ నుంచి అయితే టీజర్ వచ్చింది కదా, సో ఎలా అనిపిస్తుంది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, రిలీజ్ అవుతుందండి, చాలా బాగుంది. బ్లస్ అనేది రిలీజ్ చేయడం చాలా బాగుంది. నిన్న పోస్టర్ ఏదో డబ్బింగ్ చెప్పేది చూస్తుంటే ఏదో అనుకున్న పొలిటికల్ గురించి అనుకుంది, కానీ చాలా ఫ్రెష్ లుక్ ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారు అలా పోలీస్ డ్రెస్ వచ్చి స్టైల్గా జాతర సెటప్ లో ఫైట్ చేయడం స్టైల్, ఒక రేంజ్ లో గబ్బర్ సింగ్ కంటే ఇది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, చాలా సూపర్ గా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇందులో డైలాగ్స్ కొన్ని ఉన్నాయి కదా, అది మరి పొలిటికల్ లైఫ్ కి మనం రిఫ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? తప్పే ముందు ఛాన్సెస్ ఉంటది, అది పొలిటికల్ కావచ్చు పొలిటికల్ కావచ్చు, కంపల్సరీ ఆయన పొలిటికల్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆయన చాలా రోజుల తర్వాత వచ్చారు, రీమేక్ మూవీ లాస్ట్ టైం తీసిన బ్రో అయితే అంతగా ఆడలేదు, సో ఇప్పుడు మళ్ళీ రీమేకే కదా, హరిశంకర్ అంటే ఆబ్వియస్లీ మనకి రీమేక్సే గుర్తు కావచ్చు. కానీ రీమేక్ ఆయన తప్పు చేయడు డైరెక్షన్ కంపల్ ఉస్తాద్ ఆయన గబ్బర్ సింగ్ ఎంత రీమేక్ చేసినా కూడా ఒక రేంజ్ లో ఇచ్చి ఒక సాంగ్స్ పెట్టి అలాంటిది ఉస్తాద్ భగత్ సింగ్ మైనస్ అనేది ఉండదు, కంపల్సరీ ఆయన అంటే ఆడియన్స్ నాడి ఆయనకు తెలుసు కంపల్సరీ, ఆ నాడి అనేది పల్స్ ఎక్కడ తగ్గనేయడు, ఒక రేంజ్ లో ఉండబోతుంది మూవీ. ఆ మూవీ అనేది మళ్ళీ ఎలక్షన్ తర్వాత రిలీజ్ అవుతుందా ముందు రిలీజ్ అవుతుందా చెప్పలేము, మరి చూడాలి. చాలా డేస్ నుంచి పోస్ట్ పోన్ అవుతుంది కదా డేట్, ఎందుకంటే ఆయన పొలిటికల్ ఉన్నారు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి ఏ మూవీ రిలీజ్ అవుతుంది మరి ఏంటో అనేది తెలియదు. మన ఓజీ అయితే మరి సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఉస్తాద్ అనేది ఎప్పుడైనా తెలియదు. అంటే రెండు వచ్చినాయి వీటి వల్ల మరి హరిహర వీరమలని కూడా కొంచెం పోస్ట్ పోన్, మొత్తం కంప్లీట్ షూటింగ్ అయిపోయింది కదా. అవును, ఈ ఎలక్షన్ అయిపోయినాక చేస్తే చేయొచ్చు అనుకుంటా, హరిహర వీరమల్ చేస్తే బాగుంటది, ఆగినటువంటి కంపల్సరీ మళ్ళీ చేస్తారనుకుంటా, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా లాస్ అయిపోతారు కదా, అన్ని కంప్లీట్ చేస్తారు. సినిమాలో పొలిటికల్ లైఫ్ చూపించవచ్చా, పోలీస్ లైఫ్ చూపించవచ్చా? ఏ దాంట్లో ఉస్తాద్లో ఉస్తాదులో కొంచెం పొలిటికల్ అనేది ఉండకపోవచ్చు, కొంచెం డైలాగులతో అలా వెళ్ళిపోవచ్చు అంతేగాని పొలిటికల్ ఏమి ఉండకపోవచ్చు. నాకైతే తెలియదు స్టోరీ అనేది, వాళ్ళకి తెలుసు. చాలా రోజుల తర్వాత ఒక పోలీస్ లుక్ గెటప్ లో కనిపించారు, అప్పుడు మన గబ్బర్ సింగ్ లో చూపించిన గ్రేస్ మళ్ళీ ఇప్పుడు అది కనిపించింది, 100% కనిపించింది, అంతకు మించి కనిపించింది. లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్పారు కదా, గ్లాస్ అంటే చిన్నది కాదు సైన్యం, సైన్యం గ్లాస్ అనేది చిన్నది కాదు ఒక సైన్యం, అంతే సైన్యమే కదా, సైన్యమే నేను కూడా అనేది సైన్యం.